పీఠాపురం పాదగయ దేవాలయం వద్ద గల ఫోర్ జంక్షన్ రోడ్లో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, సరైన సిగ్నల్ వ్యవస్థ, సెక్యూరిటీ లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారని పీఠాపురం నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి కండవల్లి లోవరాజు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీఠాపురం పట్నం ఆధ్యాత్మిక కేంద్రం క్రింద అభివృద్ధి చెందుతూ ఉందని, అనేక రాష్ట్రాల నుండి కాకుండా చుట్టుప్రక్కల వారు అనేక మంది పాదగయ దేవాలయాలకు వస్తూ ఉంటారని, అక్కడ సమీపంలో గల ఫోర్ జంక్షన్ రోడ్డు వద్ద ఎటువంటి భద్రత లేకపోవడం, రాత్రి సమయంలో నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఫోర్ జంక్షన్ రోడ్డు మధ్య ఎటువంటి సర్కిల్ కూడా లేకుండా ఉండడం వలన వాహనదారులు గందరగోళానికి గురై అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పెయ్యల నోకరాజు, ముఖేష్ మరియు బహుజన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీడియా సమావేశం పుణ్యక్షేత్రమైన మన శివాలయం దగ్గర పెట్టడం కారణం ఏంటంటే, ఈ నాలుగు రోజుల జంక్షన్ హైవే మీద చాలా తీవ్రంగా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి కానీ ఎవరు కూడా దీని మీద దృష్టి పెడుతూ మానేస్తున్నారు అధికారులు ఎవరు కూడా. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ దేవస్థానం చైర్మన్ కానీ, దేవస్థానం ఈవో గారు కానీ దీని మీద స్పందన పెట్టాలి. ఏ స్పందన కూడా ఎత్తలేదు. మనం ఓన్లీ పిఠాపురం నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి బోల్డ్ మంది భక్తులు వస్తూ ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో, మన పిఠాపురం పుణ్యక్షేత్రం పాదగయ్యకి. కానీ వీళ్ళ భద్రత తీసుకోపోయి నిమ్మకి నీరు ఎత్తినట్టుగా కూర్చుంటున్నారు. కానీ డిపార్ట్మెంట్ కూడా, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతవరకు చేసినా దీన్ని అరికట్టలో పోతున్నారు. అందుకని చెప్పేసి ఆర్ఎంబి వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు రోడ్లేసి టోల్గేట్లు పెట్టి డబ్బులు సంపాదించుకోవడం తప్ప ఈ హైవే మీద ఏ లైట్లు కూడా పూర్తిగా వెలగవు, సిగ్నల్ సరిగా పనిచేయవు, అలాగే ఇక్కడ సెక్యూరిటీ ఎవరు ఉండరు. నేను ట్రాఫిక్ డిఎస్పీ గారిని ఒకటే కోరుతూ ఉన్నాను, అయ్యా మా పిఠాపురం పుణ్యక్షేత్రం కాడ పాదగయ్య దగ్గర బీభత్సమైన యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, అనేక మంది అనేకంత ట్రాఫిక్ పెరిగిపోయింది అందుని, కాబట్టి ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్ని ఇక్కడ నిత్యం పెట్టాలని చెప్పేసి డిఎస్పీ గారిని అడుగుతూ ఉన్నాను. అలాగే మా స్థానిక పోలీసులు ఇక్కడ ఆటోలు అయితేనే ఇంపోర్ట్ అయితేనే రోడ్డు మీద బాగా తీవ్రంగా పెడతా ఉన్నారు. ఈ నాలుగు రోజుల జంక్షన్లో ఒక 5-6 కిలోమీటర్ల దూరంగా ఏమైనా ఆటోలు పెట్టుకున్న వ్యాపారస్తులున్నా 5-6 కిలోమీటర్ల దూరంగా పెట్టుకోవాలి తప్ప రోడ్డుకి దగ్గరలో పెట్టకూడదని మీరు దీని మీద పిఠాపురం సిఏ గారు, ఎస్సీ గారు మీరు చర్యలు తీసుకుని ఈ ఆటో రోడ్డు పక్కన ఏమి పెట్టకుండా మీరు చర్యలు తీసుకుంటారని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. మరియు ముఖ్యంగా ఈ ఆర్ఎంబి వాళ్ళని ఇమ్మీడియట్గా ఇక్కడ లైట్లు వెలగాలి, సిగ్నల్ లైట్లు వెలగాలి. లేని పక్షంలో బహుజన సమాజ్ పార్టీ ఆర్ఎంబి వాళ్ళ మీద అయితే మాత్రం తీవ్రంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.